హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందు మహిళా రైతులకు పెద్ద వార్త రావచ్చు. మహిళా రైతులకు ఏటా ఇచ్చే సమ్మాన్ నిధిని ప్రధాని నరేంద్ర మోదీ రెట్టింపు చేయనున్నారు. ఇదే జరిగితే మహిళా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా 12,000 రూపాయలు అందుతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులకు సమ్మాన్ నిధిగా ఏటా 6,000 రూపాయలు అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో సమ్మాన్ నిధిని రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించవచ్చని రాయిటర్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్ల నుంచి ప్రభుత్వానికి భారీ మద్దతు లభించవచ్చు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వచ్చే నెలలో సమర్పించే మధ్యంతర బడ్జెట్లో దీనిని ప్రకటించబోతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై దాదాపు 12,000 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలోని 11 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు నవంబర్ వరకు 15 విడతలుగా 2.81 లక్షల కోట్లు పంపిణీ చేశారు. బార్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకు చెందిన ఆర్థికవేత్త రాహుల్ బజోరియా మాట్లాడుతూ, కిసాన్ సమ్మాన్ నిధిని పెంచడం వల్ల మహిళలకు భారీ మద్దతు లభిస్తుందని అన్నారు. దీంతో వారి ఆర్థిక బలం కూడా పెరుగుతుంది. ఏ ప్రభుత్వ పథకంలోనూ మహిళలకు ఇచ్చే నగదు మద్దతును రెట్టింపు చేసిన ఉదాహరణ లేదని నివేదికలోని ఒక మూలాధారం పేర్కొంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మహిళల స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అయితే ఈ అంశంపై స్పందించేందుకు వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ నిరాకరించాయి. ప్రస్తుతం దేశంలో 26 కోట్ల మంది రైతులున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 142 కోట్ల దేశ జనాభాలో మహిళల సంఖ్య దాదాపు 60%. కానీ 13% మాత్రమే భూ యజమానులు సమ్మాన్ నిధిని రెట్టింపు చేసినా ప్రభుత్వానికి పెద్దగా తేడా రాకపోవడానికి ఇదే కారణం. ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో. ఈ పథకం ద్వారా మీరు కూడా లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.